పూర్వకాలంలో సూక్ష్మజీవుల వలన కలిగే అనారోగ్యానికి చికిత్స లేదు. ముఖ్యంగా యుద్ధంలో గాయపడిన సైనికులకు సరైన చికిత్స లేకపోవడం వలన సూక్ష్మజీవుల వల్ల ప్రాణాలు కోల్పోయేవారు. వేలాది మంది సైనికులకు గాయాలు సెప్టిక్ కావడం వల్ల కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం లేదా శరీరం మొత్తం సెప్టిక్ అయి మరణించడం జరిగేది. ఇలా సరైన మందులు లేకపోవడం వల్ల మరణించడం చూసి చలించిపోయి నిరంతరం సరైన మందును కనుగొనాలనే ఆలోచనలో మునిగి యాదృచ్ఛికంగా పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మీరు చూస్తున్నారు విజ్ఞానం వికాసం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆగస్టు 6, 1881 స్కాట్లాండ్లో జన్మించారు. తండ్రి ఫ్లెమింగ్ కొండ ప్రాంతంలో వ్యవసాయం చేసేవాళ్ళు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించారు. దీంతో తల్లి పొలం పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్నతనంలో ఇంటికి దూరంగా ఉండే స్కూల్కి చెట్లు పొలాల గుండా వెళ్లడం వల్ల చిన్నతనంలోనే ప్రకృతిని అధ్యయనం చేసే అవకాశం దక్కింది. ఆ రోజుల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి స్కాట్లాండ్ ప్రజలు తప్పనిసరిగా ఇంగ్లాండ్ వెళ్లేవారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లండన్ వెళ్లి ఒక షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. ఒకసారి తోటి ఉద్యోగి ఓడ మీద నుంచి పడి కాలు విరిగింది. డాక్టర్లు రక్తస్రావాన్ని ఆపి కట్టుకట్టారు. కానీ సూక్ష్మజీవుల కారణంగా గాయం మానలేదు. కాలు సెప్టిక్ అయింది. కాలు సెప్టిక్ కావడం వల్ల కాలును తొలగించాలని, లేని పక్షంలో ప్రాణం పోయే ప్రమాదం ఉందని వెంటనే ఆ కాలును తీసివేశారు. ఇది చూసిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చలించిపోయాడు. ఎలాగైనా తాను డాక్టర్ అయ్యి మందు కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు మెడికల్ ఎంట్రన్స్లో ప్రథమ స్థానం లభించింది. సెయింట్ మేరీస్ కాలేజీలో వైద్య విద్యలో చేరాడు. అక్కడ ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీలో అత్యుత్తమ ప్రతిభ చూపేవాడు. చదువుకునే సమయంలో ఆల్బర్ట్ రైట్ అనే శాస్త్రజ్ఞుడి దగ్గర చేరి ఆయన కనిపెట్టిన వ్యాక్సిన్ థెరపీ అనే ప్రక్రియ ఆసక్తితో గమనించేవాడు. ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేసే టీంలో సభ్యుడిగా చేరారు. అప్పట్లో సైనికులు గాయపడిన భాగంలో కొన్ని రకాల రసాయన లేపనాలు పూసేవారు. ఈ రసాయనాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే తెల్ల రక్త కణాలను కూడా నాశనం చేసేది. ఈ విషయాన్ని గమనించిన ఫ్లెమింగ్ యుద్ధం అనంతరం తన పరిశోధనలు ఉధృతం చేశాడు. ఈ క్రమంలో స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియాపై పరిశోధనలు జరుపుతూ బ్యాక్టీరియా శాంపిల్స్ను వేరువేరు వాచ్ గ్లాసులో ఉంచేవాడు. ఒకరోజు చిన్న పొరపాటు చేశాడు. ఈ బ్యాక్టీరియా ఉన్న వాచ్ గ్లాస్ దగ్గరగా ఉన్న కిటికీని మూయడం మర్చిపోయాడు. మరునాడు ఉదయం ఫ్లెమింగ్ వచ్చి చూసేసరికి కిటికీకి దగ్గరగా ఉన్న బ్యాక్టీరియా శాంపిల్ ఉన్న వాచ్ గ్లాస్ చిన్న తిట్టు రూపంలో ఉన్న బూజు ఉంది. బయట వాతావరణంలో గాలిలో ఉన్న శిలీంధ్రం వాచ్ గ్లాసుపై చేరి బూజుగా ఏర్పడింది. మొదట్లో తాను చేసిన పనికి చింతించిన ఆ తరువాత బాగా ఆలోచించి తన నిషిధ పరిశీలనతో ఒక అద్భుతాన్ని కనుగొన్నాడు. అదేమిటంటే వాచ్ గ్లాసుల బూజు పట్టిన మేర బ్యాక్టీరియా నశించింది. బూజు పట్టిన ప్రాంతానికి దూరంలో బ్యాక్టీరియా జీవించి ఉంది. అంటే బూజులో సూక్ష్మక్రిములు నశింపచేసే శక్తి ఉందని ఫ్లెమింగ్ కనుగొన్నారు. ఒక చిన్న కుంచెలాగా ఉన్న పదార్థాన్ని వేరు చేసి దానికి పెన్సిలిన్ అని పేరు పెట్టారు. ఈ పెన్సిలిన్ను శుద్ధి చేసి ముందుగా ఎలుకలు, కుందేళ్ల మీద ప్రయోగించి ఉత్తమ ఫలితాలు పొందాడు. ఈ పెన్సిలిన్ స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే గొంతు నొప్పి, కీళ్లజ్వరం, గుండె కవాటాల వ్యాధులను, న్యూమోనియా, శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, ఇతర బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు నియంత్రించడంలో దాని పాత్రను వివరించారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు 1945వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. మీరు చూస్తున్నారు విజ్ఞానం వికాసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విజ్ఞానం వికాసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.